అత్యంత ఆదరణ పొందుతున్న నెంబర్ వన్ ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. జై గణేష, జై జై గణేష అంటూ రోడ్లన్నీ కూడా మారుమోగిపోతున్నాయండి. ప్రత్యేకించి భారత పాద గణపతి దగ్గర మనం ఉన్నాము. ఒక్కసారి స్వామిని చూడండి, ఎంత చక్కగా ఈసారి కొలువు తీరారో. 2024వ సంవత్సరంలో అక్షరాలా 70 అడుగులతో స్వామి వారు కొలువు తీరారండి. ఎంత మనోహరంగా ఉందో ఆయన రూపం చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి ఈసారి 7 సంఖ్యకి చాలా ప్రాధాన్యత ఉంది అనే చెప్పుకోవాలి. ఇవాళ September 7 వినాయక చవితి. ఈ రోజున స్వామివారు కొలువయ్యారు. గణేశోత్సవ కమిటీ ఇలా స్వామివారిని కొలువు తీర్చడం, ఏర్పాటు చేయడం అనేటువంటి 70 సంవత్సరాలు అవుతోంది. అలాగే స్వామి కూడా ఈసారి 70 అడుగుల్లో కొలువై ఉన్నారు. నిమజ్జనం కూడా 17వ తారీఖున. అన్ని 7 సంఖ్యలతో కూడుకుని వచ్చింది, చాలా ప్రత్యేకమని చెబుతున్నారు. ఒకసారి స్వామి రూపాన్ని చూడొచ్చు. అత్యంతం 70 అడుగుల్లో ఆయన కొలువు తీరారు. ఎంత చక్కగా అంటే ప్రతిసారి మనం చూడొచ్చు, ఒక్క అడుగుతో ప్రారంభించి అలా వాస్తవానికి ఒక్కొక్క అడుగు తగ్గిస్తామని చెప్పారు కొన్ని సంవత్సరాల క్రితం. కానీ ఈసారి ఎంతో ప్రత్యేకం కదా, 70 సంవత్సరాలు కాబట్టి ఆ 70 అడుగులు స్వామిని కొలువు తీర్చారు. ఒకసారి ఆయన రూపాన్ని ఆద్యంతం తెలిగిస్తే ఆ పాదమస్తకం చూస్తే కాళ్ళ దగ్గర నుంచి ఎర్రటి పంచతో పసుపు రంగు వస్త్రంతో, అలాగే ఆ పైన స్వామివారి పెద్ద వజ్ర కావచ్చు తొండంతో ఏకదంతంతో ఆయన దర్శనమిస్తాడు. ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే ఈసారి స్వామి 7 ముఖాలతో కనపడుతున్నారండి. మధ్యలో మనకి వినాయకుడు ముఖం కనిపిస్తే అటువైపు ఇటువైపు ఒకసారి గమనిస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మహాలక్ష్మి మహాసరస్వతి పార్వతి ఇలా మొత్తంగా 7 ముఖాలతో స్వామి ఈసారి దర్శనమిస్తున్నాడు. ఎంత చక్కగా ఉందో ఆయన రూపం. ఒక చేత్తో అభయహస్తం చూపిస్తూ వరాలను అందించేటట్టుగా, మరో చేత్తోటి ఇక్కడ గమనించవచ్చు లడ్డూని ఆయన పట్టుకున్నట్లుగా కనబడుతుంది. మిగతా చేతులన్నిటితోనూ ఆయుధాలను ఆయన ధరించి ఉన్నారు. కమలాలు, శంఖుచక్రాలు, వివిధ ఆయుధాలు, పాశాంకుశాలు ధరించి ఆయన మనకి దర్శనమిస్తారు. స్వామికి 500 నోట్లతోటి పెద్ద మాల వేశారండి. 70 అడుగులో ఉన్న స్వామికి ఆ మాల చూడండి ఎంత బాగుందో. అలాగే గజమాలను కూడా స్వామికి అలంకరించారు. ఎంత చక్కగా ఉందో ఆ మాల కూడా. ఇంకా ఆ పైగా చూస్తే గరికలతోటి, వినాయకుడికి గరికలు అంటే చాలా ఇష్టమట. ఎన్ని పత్రులు ఉన్నా లేకపోయినా ఒక్క గరికతో ఆయనకి పూజ చేస్తే ఆయన ప్రసన్నుడు అవుతారని చెప్తారు. అందులో భాగంగా ఆ పెద్ద గణపతికి గరికలతో మాల వేశారు. నిజంగా ఆ మూర్తిని చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇదంతా ఇలా పైకి ఉండగా పైన చూడొచ్చు ఆది శేషు అలా కాపలాగా పైన ఇలా పడగా రక్షణగా స్వామికి అలా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఒకసారి ఇక్కడి నుంచి చూస్తుంటే ఎవరు వచ్చినా ఇలా తలెత్తి చూడాల్సిందేనండి ఆ రూపం. ఎంత ముద్ద మనోహరంగా ఉన్నారు ఆయన కళ్ళు. నిన్నటి రోజున ప్రత్యేకంగా అంటే వినాయక చవితి రోజున పూజా కార్యక్రమంతో ప్రారంభమవుతుంది, కానీ నిన్నటి రోజున నేత్ర దర్శనంతో స్వామిని ఆహ్వానం కలుగుతారనమాట. అప్పటి వరకు కళ్ళనేవి ఏవి దిద్దరు స్వామికి. ఎప్పుడైతే నిన్న ఈవినింగ్ కళ్ళు దిద్దారో అప్పటి నుంచి ప్రారంభమైనటువంటి స్వామి దర్శనం మనకి. ఒకసారి ఆ రూపాన్ని కూడా పూర్తిగా తిలకించండి. ఎంత చక్కగా ఉన్నారో స్వామి అయితే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఇలా తలెత్తి చూడాల్సిందే. స్వామికి పై వస్త్రంగా పై పంచని కూడా సమర్పించారు. అంత పెద్దది కొంతమంది మొక్కుకుంటారు మేము ఇలా స్వామికి సమర్పిస్తామని చెప్పి. ఇప్పుడే హైటెక్ సిటీ నుంచి ఒక భక్తుడు లడ్డూని సమర్పించారు స్వామివారికి. 150 కిలోల లడ్డు అండి. ఆయన ఎంతో భక్తితో అందరూ బాగుండాలి, ఇది ప్రసాదంగా అందరికీ చేరాలి, ముందుగా స్వామికి నైవేద్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఇలా లడ్డూని ఖైరతాబాద్ గణపతికి సమర్పించారు. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. అలాగే స్వామి ఈసారి ఇంకా ప్రత్యేకం ఏంటంటే ఇరువైపులా కొలువు తీరేటువంటి విగ్రహాలే ఇంకా ప్రత్యేకమని చెప్తారు. అంటే కేవలం వినాయకుడే కాదు, వినాయకుడితో పాటు ఇంకా ఏ దేవి దేవతలు కొలువై ఉన్నారా అని చాలా మంది ఆసక్తిగా చూస్తారు. ఆ సంవత్సరానికి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఏవైతే ఉన్నాయో వాటిని ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇందులో చూడొచ్చు స్వామి ఇటువైపుగా ఉంటే స్వామికి కుడివైపున చూడొచ్చు శ్రీనివాస కళ్యాణ ఘట్టం అనమాట. జరిపిస్తున్నట్లుగా మనకు కనపడుతుంది శ్రీనివాస కళ్యాణ ఘట్టం ఒకవైపు, మరోవైపుగా శివపార్వతుల కళ్యాణం అనమాట. ఇది ఇరువైపున స్వామికి పక్కగానే చూడొచ్చండి. ఒకవైపుగా ఇటువైపున బాలరాముడు, అదేనండి మన రాములల్లా అయోధ్యలో కొలువు తీరాడుగా స్వామి. ఎంత కన్నుల పండుగగా ఉంటారు అక్కడ కూడా ఆయన. అచ్చు అదే మాదిరిగా ఉండే విధంగా చాలా అద్భుతంగా చెక్కారు. ఆ నల్లరాతిలో కనిపించేటట్టుగానే ఉంది. ప్రత్యేకమైన మెటీరియల్ అది, దాంతోనే తయారు చేయడం జరిగింది. ఎలా అయితే మనం బాలరాముని అయోధ్యలో చూస్తున్నామో అదే విధంగా ఇక్కడ కూడా చెక్కారు. మరోవైపున చూడొచ్చు రాహుకేతులు. మనుషులు సాధారణంగా మనందరికీ ఉండేటువంటి దోషాలు ఏమైనా ఉన్నాయంటే అవి గ్రహాల వలనే అని అంటారు. అందులో రాహుకేతులు ఉంటాయి. ప్రత్యేకించి ఇక్కడ వారిద్దరిని కొలువు తీర్చడం వల్ల ఉద్దేశం ఏమిటని చెప్పారంటే ఉత్సవ కమిటీ వారు ఏదైతే విగ్రహంలో కూడా మనం చూడండి వినాయకుడి విగ్రహంలో సప్తముఖాలతో గణపతి కనపడుతున్నారో ఎటువంటి దోషాలున్నా ఏమున్నా తీసివేసే శక్తిని నేను, ఆ గణాధిపతిని నేను, నన్ను ప్రార్థిస్తాను
చూస్తే నన్ను మొక్కితే మీకు ఎప్పుడు శుభాలే అంటూ అభయ హస్తమిస్తున్నట్లుగా ఆ మంగళమూర్తిని మనం చూడొచ్చు అనమాట. మొత్తంగా ఈసారి సప్తముఖ మహాశక్తి గణపతిగా హారతబా గణేశుడు కొలువు తీరి ఉన్నాడు. భక్తులకి దర్శనమిస్తూ అభయ హస్తంతో తన అనుగ్రహాన్ని చూపిస్తూ వరాలను అందించబోతున్నాడు.